పంచాయతీల్లో నిధులులేమితో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలారని, దీంతో పారిశుద్ధ్యం, అభివృద్ది పనులు కుంటిపడుతున్నాయని జనసేన సర్వేపల్లి నియోజకవర్గం అధ్యక్షులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. ఆదివారం పొదలకూరు పట్టణంలోని ప్రధాన డ్రైనేజ్ కాలువకి ఇరువైపులా జన సైనికులతో కలిసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కనీసం పంచాయతీల్లో మౌలిక వసతులు లేవని, పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైందని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు పంచాయతీల నిధులు లేవన్నారు. ఆర్థిక సంఘం నిధులను కూడా ప్రభుత్వం ఉపసంహరించిందని, సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలారని ఎద్దేవా చేశారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప వైసీపీ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అధికార పక్షం, ప్రతిపక్షాలు చేయలేని పనులు కూడా తాము తమ సొంత నిధులతో చేస్తున్నామని ప్రజలు ఇది గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉందంటే, మంత్రి గారి సొంత మండలం పొదలకూరు మండలంలోకి వచ్చి పాత బస్టాండ్కి ముందున్నటువంటి కొత్త కాలువను చూస్తే సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి కనపడుతుంది. అదేవిధంగా పంచాయతీలకు వచ్చే నిధులు తాడేపల్లి ప్యాలెస్కి పోతున్నాయా? ఈరోజు ఈ పంచాయతీలన్నింటిలో కూడా 175 నియోజకవర్గాలు ఉన్న పంచాయతీల అభ్యర్థులు కూడా నిధులు లేక వాళ్ళు ఏమీ చేయలేక బొమ్మల్లాగా ఉండేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. మేము ఒకటే కోరుతా ఉన్నాం, పల్లెటూర్లు పట్టుకొమ్మలంటే పల్లెల్ని అభివృద్ధి చేయాలి, పల్లెల్లో కనీసం వసతులు లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడా జరిగిన దాఖలా లేవు. ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మంత్రి గారికి 2 సార్లు ఓట్లేసి గెలిపించారు. ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు, మరి 3.5-4 సంవత్సరాల నుంచి అధికార పక్షంలో ఉన్నాడు, మంత్రి అయ్యాడు, మరి సొంత మండలంలో కనీసం బ్లీచింగ్ కొట్టినటువంటి దాఖలాలు. ఈ కాలంలో చూస్తే ఒకవైపు 2 పందులు చచ్చిపోయి డబ్బు కొడతా ఉంది, ఫుల్ ట్రాఫిక్, ఎంతమంది చుట్టుపక్కల పల్లెలు ఇక్కడ కొనుగోలు కోసం వచ్చేటువంటి పరిస్థితి, ఎప్పుడూ రద్దీగా ఉండేటువంటి మండలం పొదలకూరు మండలం. మరి ఇటువంటి దగ్గర ఇక్కడే అభివృద్ధి లేకపోతే ఇంకెక్కడ అభివృద్ధి చేస్తారు వీళ్ళు? అదేవిధంగా ఇటు పక్క చూస్తే పొదలకూరు మండలానికి సగం గ్రామానికి తాగునీరు అందించేటువంటి పైపు లైన్ ఉంది ఇక్కడ. ఈ పైపు లైన్ మురుగు కాలువలో మునిగిపోతుంటే, మరి ఈ మురుగు నీరు ఆ కాలువ ఆ పైపు లైన్లో చేరితే తాగే నీళ్ళల్లో ఏదైనా రోగాలు వస్తే వాళ్ళు అల్లాడిపోయేటువంటి పరిస్థితి. ఎన్నోసార్లు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలియజేశారు, ఆ పైపు లైన్ కొద్దిగా హైట్ లేపి నీరు అందించండి అని. మరి ఆ పైపు లైన్ హైట్ లేపినటువంటి పరిస్థితులు, ఆ తాగునీరు ఎంతో ఇబ్బంది. మరి ఇక్కడ చూస్తే ప్లాస్టిక్తో నిండిపోయింది, పందులు ఎడద. మరి ఈ పొదలకూరు మండలాన్ని, సొంత మండలాన్ని మంత్రి ఎందుకు అభివృద్ధి చేయలేదు? కోట్ల రూపాయల అవినీతి జరిగింది, కోట్ల రూపాయలు విలువ చేసి గ్రావెల్ని దోచుకున్నారు, మరి 10 కట్ల బ్లీచింగ్ చెప్పి కొట్టేటువంటి పరిస్థితులు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, రాష్ట్రపతిని కావచ్చు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కానీ, ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు చూశారు, ఒక్క అవకాశం జనసేనకి ఇవ్వండి. ఈరోజు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 117 మాకు ఒక పంచాయతీ అభివృద్ధి గెలవకపోయినా, ఒక వార్డు మెంబర్ గెలవకపోయినా, మా సొంత నిధులతో ఎక్కడ సమస్య ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తున్నాం. అదేవిధంగా ఎన్నో దగ్గరలో కూడా ఈ బ్లీచింగ్ కొట్టి ప్రజలు ఇబ్బంది లేకుండా ఉండేదానికి, మురుగు వాసన లేకుండా ఉండేదానికి ఎన్నో చర్యలను చేపట్టాం. అయితే రేపు 2024లో మాకు ఒక అవకాశం కల్పించండి, మా ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుంది, ఇదే విధంగా మా సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది అనేది చూపిస్తాం, నిరూపిస్తాం. కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఒక్కసారి గమనించాలని చెప్పి. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM టు 4:45 PM, కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.